మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. నా తమ్ముడు ఆలి నెంబర్ 1, ఎందుకంటే వాడు 40 సంవత్సరాలు అయింది వచ్చి, నేను 33 నాకంటే చాలా సీనియర్. సీనియర్ అంటే ఏజ్లో సీనియర్ కాదు, నటనలో సీనియర్. 4 సంవత్సరాల ప్రయాణించే అద్భుతమైనటువంటి తన నటనతోటి చలనచిత్ర పరిశ్రమలో నటించటం మాట పక్కన పెట్టే ఉండటం కష్టం. అలాగా అందరినీ మెప్పించుకుంటూ ఎవరినీ ఒప్పించకుండా తన జీవితాన్ని గడుపుతూ ఒక అద్భుతమైనటువంటి హాస్య కళాకారుడి కింద ఉన్నటువంటి ఆలీ 40 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర. అందుకే వాడు ఏ, నేను బి, ఏబీలం. అదే అదే అభి. సో నాకు అత్యంత ఆప్తులు ఎవరైనా ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నారంటే అందులో ఒకడు నా ఆలీ. నాకు కావాల్సిన, ఎందుకంటే ఎవరి దగ్గరికి వెళ్ళినా ఆలీ అండి అనేది ఎక్కడా ఉండదు, ఆలీ అండి అది చాలు. అది మనం తెచ్చుకోగలిగినటువంటి మంచి నటుడు, హాస్య నటుడు. ఎన్నో సినిమాలు చేశాడు, ఎన్నో సినిమాలు ఇంకా చేస్తాడు. ఎంతమందినో ఏమైనా మరి ఈ మధ్య బడుగు బలహీన వర్గాల సజ్జతి అట్లా చెప్పలేము, నాకు తెలీదు. ఉన్న పరమేశ్వర సంకల్పం ఎలా ఉంటే అలా ఉంటుంది. ఈయనకి కూడా, ఈయనకి నా, నేను ఇండస్ట్రీలో దాన్ని వరుసలు పెట్టి పిలిచేవాళ్ళు చాలా తక్కువ మంది. ఒకడు కీర్తి శేషులు గుండు హనుమంతరావు, వాడు బావ అంటాడు. రెండోది బాబుమోహన్. బాబుమోహన్, నేను ఇద్దరం గుర్ర పందాల్లో ఒక రేస్ గుర్రాల్లాగా పరిగెట్టిన రోజులు ఉన్నాయి. తను మళ్ళీ అటువైపు డైవర్ట్ అయ్యి రాజకీయాల వైపు వెళ్ళాడు. అప్పటి నుంచి తను కూడా, తనకి మన అలీకి గోరె టెంకన గారికి అద్భుతమైనటువంటి కళాకారుల్ని ఎంచుకుని సన్మానించి వాళ్ళందరూ ముఖాల్లో ఆ సన్మానం జరుగుతున్నప్పుడు ఆనందాన్ని చూసి అదే ఆహారం కింద భుజించేటువంటి కమనీయ చక్రవర్తి, ఆయన రసరాజ్ఞ చక్రవర్తి సుబ్రహ్మరెడ్డి గారు. ఇలాంటి వాళ్ళని రసరాజ్ఞ చక్రవర్తి, రసరాజ్ఞ అంటే ఎందుకంటున్నారంటే మనం ఏమైనా మీ బుద్ధి లేదా లేకపోతే ఏమైనా ఒకళ్ళు పిలిచాడు అనుకో, పొగడతలకైనా అందం ఉండదు అని. అలాంటి వాళ్ళు పొగుడుకుంటేనే కొంచెం సుఖం. పిచ్చి పిచ్చి వాళ్ళందరినీ స్టేజ్ మీద కూర్చొని పొగడటం కంటే యథార్థాన్ని పొగుడుకోవటం ఒక ఆనందంగా ఉంటుంది. ఇష్టం ఉన్నా లేకపోయినా వాడు గొప్పోడు వీడు గొప్పోడు వాడి తాడి ఇంత అని అనడం కంటే ఉన్న యథార్థం. ఇప్పుడు నేను చెప్పిన దానిలో ఏమన్నా అబద్ధం ఉండి అతిశయోక్తి ఉంటే మీరు మాట్లాడచ్చు. ఏమీ తనకి ఏ రకమైనటువంటి స్వార్థం లేదు. నలుగురిని ఆనందపరచాలి. నలుగురిని ఆనందపరిస్తే వాళ్ళ ముఖాల్లో ఆనందాన్ని చూడాలి. ఆ ఆనందం నాకు ఈశ్వర శక్తి ఇచ్చినటువంటి ప్రసాదం. ఆ ఈశ్వర శక్తి ప్రసాదాన్ని నలుగురికి పంచుతాను. ఆయన లేచి ఓం నమ శివాయ అని చదువుతుంటే కొంతమంది అబ్బో ఇది మొదలుపెట్టాడు రోజు అనుకునే బ్యాచ్ కూడా ఉన్నారు నాకు తెలుసు. కానీ వాళ్ళు అనుకుంటారని కూడా ఆయనకు తెలుసు. ఎవరికి ఏమనుకుంటారు అనేటువంటి విషయం కాదు, భక్తిని ఆయన కలిగినటువంటి భావాన్ని నలుగురికి సుఖంగా ఉండటం కోసం. అదే కదండి మనకు చెప్పింది, సర్వే జన సుఖినో భవంతోని. అందరూ బాగుండాలని కోరుకునేటువంటి ఒక మంచి ఆత్మ, ఒక మంచి జీవాత్మకి మనం నమస్కరించడంలో పొగుడుకోవడంలో తప్పే ఉంది. ఈయన ఇంత గొప్పవాడు లేడు, ఇంత గొప్పవాడు లేడని ఒకటికి 100 సార్లు అనుకున్నా తప్పు.